కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం, పెద్దపేట చిన్నపేట ఆలమూరు మండలం సందిపూడి చింతలూరు గ్రామాలలో ఉన్న ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మరి అంబేద్కర్ దేవస్థానం కానీ అదేవిధంగా గ్రామ పెద్దలు కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనుకున్న సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు అన్నిటిని భావించుతూ కొంత క్షమించాలి. మరి ఇవాళ అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ఉండవు. చాలా చోట్ల ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడం వల్ల మరి అన్ని చూసుకుని వచ్చేటప్పుడు కొంత లేట్ అయ్యింది. ఆలస్యమైనందుకు అన్నిటిని భావించుద్దని ఈ సందర్భంగా మీ అందరినీ మనం ఎదురుకి మనం చేస్తున్నాం. అలాగే
మరి మనందరికీ కూడా ఈరోజు కులాలు లేవు, మతాలు లేవు, అందరూ కూడా కలిపి ఇంత పెద్ద భారతదేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనందరూ కూడా జీవిస్తున్నామని దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చిన రాజ్యాంగం కారణం అని చెప్పి సందర్భంగా ఆలోచిస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో ఇవాళ చూసిన సినిమా రేపు చూడడం అట్లాంటిది ఆయన ఇప్పుడు ఉండి బోధించు సమీపించు పోరాడనేటువంటి సూక్తులు ఈరోజు కూడా మన జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయంటే ఎంతటి మేధావి చూడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అలాగే మరి ఆనాడు చెప్పాడు బోధించు బోధించు అంటే అందరూ కూడా చదువుకోవాలనేటువంటి అంబేద్కర్ కోరుతున్నారు. అందరూ చదువుకోవడం ముఖ్యంగా పిల్లలు చక్కగా చదువుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని మంచి స్థాయిలో వారు వచ్చినప్పుడే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పేదరికం పోతుందనేటువంటి అంబేద్కర్ గారు భావించారు. ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన స్ఫూర్తి 40 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడుతూ మన పిల్లలకి మంచి దుస్తులు ఇస్తూ అలాగే వారికి మంచి ఇంగ్లీష్ చదువులు నేర్పిస్తూ మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ గారు కూడా ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమం చేస్తున్నారు. రాజకీయ కూడా వేదిక రాష్ట్రంలో వస్తున్నాను. ఏదేమైనా మరి ఈ సమయంలో మరి ఒక వైపు ఎండ తిప్పుకున్నా కూడా మరి ఆలస్యంగా వచ్చిన ఈ కార్యక్రమంలో నన్ను గౌరవించినందుకు మరి అందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ లోకంగా మరి భర్తమాయ అభివృద్ధి తెలియజేస్తూ ఈ కార్యక్రమం కోరుతున్నాం. ధన్యవాదాలు.